Hei, hei! Hei, hei! Hei! అయ్యప్ప, ఇంగ్లీష్ పేపర్లు 8 మూటలు ఉన్నాయి, 6 మూటలు ఏమో తెలుగు పేపర్లు ఉన్నాయి. స్వాతి నవ్య 4 మూటలు ఉన్నాయి. అట్టాగే లోపలికి వదిలేటేసి డబ్బులు తీసుకోండి. రే మామా, ఇంత డబ్బు ఇక్కడ ఉంచుతున్నామే, భద్రంగా ఉంటుంది కదా. అయ్యప్ప నాతో పాటు చదువుకున్నాడు, 100% నమ్మొచ్చు. ఇప్పుడు వీడి కొట్టు ఇల్లే మనకు ఫుల్ సేఫ్టీ. శివాజీ, కావలసినంత డబ్బు వచ్చేసింది. ఇంకా ఎక్కడెక్కడ రాబట్టాలో రాబట్టి వెంటనే శివాజీ ఫౌండేషన్స్ మొదలెట్టాయి. లేదు సుందరం, ఆదిశేష్ ఒక్కడి దగ్గరే 200 కోట్ల రూపాయలు నల్ల డబ్బు ఉందంటే మన రాష్ట్రం మొత్తం మీద ఎంత ఉంటుంది? ఇండియా మొత్తం మీద ఎంత ఉంటుంది? నువ్వు అనేది ఏంటి శివాజీ? ఇది తీసుకోండి, ఏమన్నా కావాలా మిత్రమా? ఉదయప్ప, భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు. ఇండియా పేద దేశం కాదు మామా, దాని సంపదలన్నింటినీ నల్ల డబ్బుగా దాచిపెట్టేశారు. అందువల్ల ఎన్ని హెచ్చుతగ్గులు చూడు. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూర. ధనవంతుడు ఇంకా ధనవంతుడవుతున్నాడు, పేదవాడు ఇంకా పేదవాడవుతున్నాడు. మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్ల డబ్బే. మొత్తం నల్ల డబ్బంతా బయటికి తీసుకొస్తున్నాం. శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్లోనే కాదు, ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం. ఊరూరా విద్యని పంచుదాం, ఉద్యోగాలు ఇద్దాం, పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం, అన్నం పెడదాం. ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వక్కడివే ఎలా చేయగలవు శివాజీ? చెయ్యగలం. ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడుందో కనిపెట్టాలి. ఎలా శివాజీ? బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు, అకౌంటెంట్లు, డ్రైవర్లు, పనిచేసేవాళ్ళు, పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లతో ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయి. వాళ్ళు చచ్చినా నిజం చెప్పరు. చెప్పిస్తాను. ఎలా? దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పి తట్టుకోలేకపోతాను సార్. ఐఎమ్ సారీ. మమ్మల్ని పూర్వ మంచి రోడ్డు కూడా చూడడానికి రాలేదు, కానీ మీరు వచ్చారు. మీరు చాలా పెద్ద మనసు సార్. ఎందుకయ్యా ఈ బతుకు? వేరే బతుకు తెలియక సార్. బాబు ఇలారా, ఏం చదువుతున్నావు? పోస్టర్లు అతికిస్తుంటాను. ఏమయ్యా, బంగారం లాంటి బిడ్డలకు మంచి చదువు చెప్పించకుండా ఎందుకయ్యా చెడుకు చెదుడుగా ఉంటారు? ఎవరు సార్ మమ్మల్ని మంచి పని పిలిచేది? ఇది తప్ప మాకేం తెలుసని. ఇదే పని నేనిస్తాను మంచి చేయటానికి. వస్తారా? మంచి జీతం, ఉండటానికి ఇల్లు, మీ పిల్లలకు మంచి చదువు నేనేర్పాటు చేస్తాను. ఏమంటారు? ఎందుకు ఇట్ట పాడైపోతారు సార్? మీరు వెళ్ళండి సార్, నేను పంపిస్తాను. మేము వస్తాం బాస్. There must be a discussion about the Indian economy. ఇంత పెద్ద మీటింగ్ కు మనతో పాటు డ్రైవర్ని ఎందుకు పిలిచినట్టు? ఐ డోంట్ నో వై. మీరందరూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మన రాష్ట్రంలో మాత్రమే ఇంచుమించు 2 లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు దాచి ఉంచారు. ఏంటే నల్ల డబ్బు అంటే ఏంటంటే నల్లగుంటదా? లక్షల కొద్దీ సంపాదించే వాళ్ళు అందరూ గవర్నమెంట్ కు 30% పన్నుగా కట్టాలి. పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికి వచ్చే సంపాదన దాచేస్తే దాన్నే నల్ల డబ్బు అంటారు. మీలాంటి ఆడిటర్లకి, అకౌంటెంట్లకి, డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి యజమానులు నల్ల డబ్బు ఎక్కడెక్కడ దాచిపెట్టేది బాగా తెలుస్తుంది. న్యాయంగా అది ప్రజలకు ఉపయోగపడే పనులకు ఉపయోగించాల్సిన డబ్బు. అందుకని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత నల్ల డబ్బును దాచిపెట్టారనే వివరాల్ని దయచేసి చెప్పండి. చెప్తున్నారా? కాదు, దేశాన్ని కాపాడమని చెప్తున్నాను. ఎట్టాగో చెప్పండి. డబ్బును సవ్యంగా ప్రజలకు ఖర్చు చేయబోతున్నాను. మీకు మేమెందుకు చెప్పాలి? మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా, కమిషనరా, లేక సీఎంఆ? నానా, నేను పిఎం, ఆ పోస్ట్ మ్యాన్. ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్. మీరు చేసేది చట్ట విరుద్ధం అండి. నల్ల డబ్బుని దాచడం, దాచే వాళ్ళకి సహకరించడం కూడా చట్ట విరుద్ధమే. ఏంటే మా దగ్గర దొంగతనం చేయలేదు, దోచుకోలే. ఆయన సంపాదించిన డబ్బు ఆయన దాచుకున్నారా? ఇందులో తప్పేందే? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవడం వల్లే ప్రభుత్వానికి నిధులు చాలక ధరలు పెంచాల్సి వస్తుంది. ఇవాళ వాళ్ళు దాచిపెట్టే ఒక్కొక్క రూపాయి పెట్రోల్, కరెంటు బిల్, బట్టలు, మందులంటూ ధరలు పెరిగి రేపది నేనెత్తి మీదే వచ్చి పడుతుందయ్యా.
మీ అయ్యగారు లాంటి వాళ్ళు పన్ను కట్టకపోవటం మీలాంటి వాళ్ళకు చేసే ద్రోహం. అయ్యా నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, అర్థమైంది. అయ్యా మీకు ఏ విపరాలు కావాలో అడగండి, నేను చెప్తాను. ఓడో వైపు చెప్పొచ్చా? వి కాంట్ బి డిస్ఆనెస్ట్ టు అవర్ ప్రొఫెషన్. నాకు ఇది న్యాయం అనిపించటంలే. ఎవరెవరికి ఇది న్యాయం అనిపిస్తుందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివరాలు చెప్పొచ్చు. కాదనుకున్న వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి వెయిట్ చేయండి. ఏదో దేశాన్ని ఉదర్చడానికి పుట్టిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. అత్త మనం చెప్పాలట, ఈయన పట్టుబడి చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆఫీస్ రూమ్ ఎంటీగా ఉందే, నాకు ఇది న్యాయం అనిపించటంలే. మీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడికి వచ్చి వివరాలు చెప్తారా లేక ఆఫీస్ రూమ్ లో వెయిట్ చేస్తారా? దాని గురించి ఆలోచిస్తున్నాం. అలాగే చేయండి. నాకిదే న్యాయం అనిపిస్తోంది. ఐ వాస్ థింకింగ్, ఆలోచన చూస్తే నేషనల్ ఇంట్రెస్ట్ అని మీరు అంటలో తప్పు లేదనిపిస్తోంది. అది హలో మంత్రి గారు, స్వర్ణాభరణాలు, గోల్డ్ బిస్కెట్లు, స్విస్ బ్యాంకులు, గ్రీన్ మనీ, ఇతరులైన బినామీల దగ్గర రొక్కమని మొత్తం 156,60,36,000 రూపాయల నల్లడబ్బు మీ దగ్గర ఉంది. అందులో సగం నాకు, మిగిలింది మీకు, లేదంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్కి. ఏమంటారు? ఎవరు నువ్వు? బాస్. కౌన్ హే బాసురా లుచ్చా? ఆ ఎవరు? ఆ నీ మొగుడు బాసురా. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. అర్ధైశ్వర్య ప్రాప్తిరస్తు. బాస్, తర్వాత ఎక్కడ శివాజీ? న్యూయార్క్. అన్ఆఫీషియల్గా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. కోట్ల కొద్ది డబ్బు మాయమవుతుంది. పెద్ద పార్సల్తో ఏ బండి వచ్చినా వెంటనే చెక్ చేయండి. ఈ డబ్బంతా అమెరికన్ డాలర్స్గా న్యూయార్క్లో ఉన్న శివాజీకి అప్పగించమని చెప్పండి. మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి. ఇదిగోండి, ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నంబర్. హలో మైక్. యా అస్లాం. మెటీరియల్ రిసీవ్. హ్యాండ్ ఓవర్ ద మనీ టు ద కన్సర్న్ పార్టీ. ఐడెంటిటీ 1,000 రూపీస్ ఇండియన్ కరెన్సీ. సీరియల్ నంబర్ 5BD714592. ఫ్రెండ్స్, ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్గా విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి. ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్కి డొనేషన్గా మళ్ళీ ఇండియాకి పంపమనండి.
ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది. డోంట్ వరీ శివాజీ, ఇక మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ.